కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేయడం మీ కల జాబ్ సంపాదించేందుకు ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నారా అయితే మీ కోసమే పోస్టల్ శాఖ శుభవార్త చెప్పింది రాజస్థాన్ లో 3262 పోస్టులు జమ్మూ కాశ్మీర్ లో 442 పోస్టులను భర్తీ చేయనుంది మరి ఈ జాబ్స్ కు అప్లై చేయాలంటే విద్యార్హతలు ఏమిటి ఎప్పటిలోగా దరఖాస్తు చేయాలి వయోపరిమితి ఎంత ఉండాలి అప్లికేషన్ ఫీజు ఎంత వేరే రాష్ట్రాల్లోని ఈ జాబ్స్ కు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేయవచ్చా ఎలా అప్లై చేయాలి తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం రాజస్థాన్ లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ డాక్ సేవక్ లాంటి మొత్తం 3262 పోస్టులను భర్తీ చేసేందుకు పోస్టల్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది జూన్ 22 నుండి దరఖాస్తు ప్రారంభమైన ఈ పోస్టులకు అప్లై చేసేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 21 పోస్టల్ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల వారు రాష్ట్రాల వారు ఈ ఉద్యోగాలకు అర్హులు విద్యార్హత 10th పాస్ వయసు 18 నుండి 40 ఏళ్ల లోపు అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు మహిళలు దివ్యాంగులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఈ జాబ్స్ కు అప్లై చేయాలంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేయండి అప్లై చేయాలనుకుంటే ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి అలాగే జమ్మూ కాశ్మీర్ లో 442 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేసేందుకు పోస్టల్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది జూలై 6 నుండి దరఖాస్తు ప్రారంభమైన ఈ పోస్టులకు అప్లై చేసేందుకు చివరి తేదీ ఆగస్టు 5 పోస్టల్ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల వారు రాష్ట్రాల వారు ఈ ఉద్యోగాలకు అర్హులు విద్యార్హత 10th పాస్ వయసు 18 నుండి 40 ఏళ్ల లోపు అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు మహిళలు దివ్యాంగులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఈ జాబ్ కు అప్లై చేయాలంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేయండి అప్లై చేయాలనుకుంటే ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి మరి మీరు కూడా ఈ జాబ్స్ కు అప్లై చేస్తున్నారా కామెంట్ ద్వారా మాకు తెలుపండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు